ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు దాటుతూ ట్రాక్టర్ వరద నీటిలో కొట్టుకుపోయింది. అయితే ట్రాక్టర్లో ఉన్న నలుగురు రైతులు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. కంభం మండలం రావిపాడు వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ట్రాక్టర్లో వాగు దాటేందుకు యత్నించారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు మరో ముగ్గురు రైతులు వాగులో మునిగిపోయారు. అయితే వాగులో చిక్కుకున్న నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. బాగుంటుంది అన్నమాట, బ్రిడ్జి కానీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం స్పందించి బాగుంటుంది. వాహనాలు పోయేదానికి కానీ ఏం ఇబ్బంది లేకుండా అంటే వాహన చౌకులు బాగా ఇబ్బంది పడుతుంది. తీవ్రంగా వర్షాలు ఫుల్లు పడినప్పుడల్లా లాస్ట్ ఇయర్ వచ్చింది ఒక 2-3 టైమ్స్ అంటే నాకు గుర్తున్నప్పుడు బాగా ఫుల్గా వచ్చింది. ఇంతకుముందు అయితే ఇంకా అక్కడ వరకు చాలా ఎక్కువగా వచ్చింది వాతావరణం. ఇప్పుడు కొంచెం వర్షాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా వర్షాలు పడినప్పుడల్లా ఇట్లనే ఫుల్గా నీళ్ళు వచ్చేసి వచ్చిపోయే వాహనాలు కానీ అందరూ ఇబ్బంది పడతాం. కాబట్టి ఇది కొంచెం హైట్ లేపితే బాగుంటుంది అన్నమాట. బ్రిడ్జి కానీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం స్పందించి బాగుంటుంది. వాహనాలు పోయేదానికి కానీ ఏం ఇబ్బంది లేకుండా అంటే వాహన చౌకులు బాగా ఇబ్బంది పడుతుంది. తీవ్రంగా వర్షాలు ఫుల్గా పడినప్పుడల్లా లాస్ట్ ఇయర్ వచ్చింది ఒక 2-3 టైమ్స్ అంటే నాకు గుర్తున్నప్పుడు బాగా ఫుల్గా వచ్చింది. ఇంతకుముందు